తననే కాలేజీ ఫస్ట్ డే చూసా టాకింగ్ ట్రైలే వేసా తన ఫోన్ నంబర్ సంపాదించేసా హాయ్ హలో వాట్సాప్ లో స్టార్ట్ చేసా ఫస్ట్ ఇయర్ టాపర్ ని నేను హాయ్ హేమచంద్ర అన్న హలో వెల్కమ్ టు లెట్స్ టాక్ మ్యూజిక్ విత్ సోనీ కమాండూరి అండ్ ఐ యామ్ సో హ్యాపీ మై ఫస్ట్ ఎపిసోడ్ విత్ ఇంత ఎనర్జీ పవర్ హౌస్ తో ఇంకా సింక్ అవ్వట్లే నాకు ఇంకా సింక్ అవ్వట్లేదు నిజంగా చెప్పాలంటే నిజంగా ఫ్రాంక్ గా చెప్తున్నా కెమెరా గురించి కానీ నాకు ఇంకా సింక్ అవ్వట్లేదు ఏంటి చెప్పు ఏంటి నాకు ఇంకా స్కూల్ డ్రెస్ లోనే కనిపిస్తుంది సర్లే ఆబ్వియస్లీ మా స్కూల్ డ్రెస్ బాగుంటుంది కాబట్టి నా స్కూల్ డ్రెస్ లో నీకు కనిపిస్తున్నాను సో ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది బేసిక్ గా మా స్కూల్ డ్రెస్ బాగుంటుంది అది నేను ఏం వాట్ ఐ మెంట్ ఇస్ లైక్ ఇంకా చిన్నపిల్లల చెప్తున్నాను ఆల్ సిన్స్ హై స్కూల్లో చదివిన వాళ్ళు ఎవరన్నా నా స్కూల్ టాపిక్ తీస్తే అది బీట్ ఎనీథింగ్ చదువు అంటే కూడా స్కూల్ బుక్స్ అన్నా స్కూల్ అదే ఏదన్నా స్కూల్ రిలేట్ చేసి సార్ సార్ ఏంటి సార్ ఫస్ట్ లేదా అన్నారు చదువు అంటే ఏంటి సార్ 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 ఏంటి సార్ ఏదో తేడా కొంచెం నువ్వు బాగానే చదివాలే నేను సాకేత్ దాని గురించి మాట్లాడతా నేను సాకేత్ మాట్లాడేంతవరకు కొద్దిగా 9.5 మెయింటైన్ చేశా 95% వెరీ అన్ప్రొఫెషనల్ 59 కి వచ్చేసాను అన్నమాట వెరీ అన్ప్రొఫెషనల్ స్టూడెంట్ అది చీ 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 బట్ మా ఇద్దరివి సిస్టర్ స్కూల్స్ యాక్చువల్లీ బ్రదర్ స్కూల్స్ అన్నారు కదా బ్రదర్ స్కూల్స్ అన్నం బట్ మా ఇద్దరివి బ్రదర్ స్కూల్స్ సో సేమ్ అసోసియేషన్ వాళ్ళవి సో మా ఇద్దరికి కొంచెం నెక్ టు నెక్ నువ్వనేనా అనే ఫీలింగ్ ఐ థింక్ మనం నువ్వు 90 and 85 ఇయర్స్ వచ్చినప్పుడు కూడా అలానే ఉంటుందేమో అది ఎప్పటికన్నా సీ ప్రూవెన్ ఇస్ ప్రూవెన్ సో వి డోంట్ హావ్ టు టాక్ అబౌట్ ఇట్ యా ఎగ్జాక్ట్లీ మై స్కూల్ ఇస్ బెటర్ దెన్ యువర్స్ అందరికి తెలుసు చెప్పుకోవాల్సి వస్తుంది దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ సో యా ఇంటూ ది టాపిక్ ఫస్ట్లీ వెల్కమ్ జోక్స్ అపార్ట్ మన ఈ షోలో నిన్ను వెల్కమ్ చేసినందుకు ఒక మొక్కి ఇవ్వడానికి ఒక ఒక ప్రామినెన్స్ ఉంది ఏంటంటే ఇట్స్ హై టైం మనం అందరం ఎన్వైరన్మెంట్ గురించి ఆలోచించాలి సో దాని అందుకే ఇలా ఒక చిన్న ప్లాంట్తో వెల్కమ్ చేస్తూ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ టు సేవ్ ది ఎన్వైరన్మెంట్ ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే ఒక చిన్న నీ సైడ్ నుంచి నువ్వు ఖచ్చితంగా చేసేది ఏమన్నా ఉందా అలా లేకపోతే ఈరోజు ఇప్పుడు గివ్ మీ అ ప్రామిస్ saying you want to do something for the environment. I have started I stopped using shower or bathtub or anything, so only bucket water tote stand chestunnan, so it is like that. Okay, 1 year nunchi nenu I have been following that and I could see the difference. Inta water nen waste chestunana. ఐ నో మనకి యాక్చువల్లీ సినిమాలు చూసేసరికి మంచిగా షవర్ కింద ఇట్లా నిల్చొని థాట్స్ గురించి లేదా ఏడవటము అన్ని బాగానే ఉంటుంది కానీ ఏడవాలంటే వాటర్ పోగొట్టుకుని ఏడవటం ఎందుకు అంత వేస్ట్ చేస్తూ బయటకు వచ్చేయడవచ్చు కదా లేదా అంత ఐడియా రావాలని ఉంటుంది అండ్ ఆల్సో మొక్క ఇవ్వటం నిజంగా చాలా మంచి గెస్చర్ అనిపించింది నాకు ఇన్స్టెడ్ ఆఫ్ బుకే బికాస్ బుకే ఇచ్చినప్పుడల్లా దాన్ని ఏం చేసుకోవాలో అర్థం కాదు తీసుకెళ్తాం బాగానే ఉంటుంది ఏం చేస్తావు సో ఈరోజు మన ఎపిసోడ్ స్టార్ట్ చేసేయడానికి ఒక రిచువల్ ఉంటుంది దట్ ఇస్ స్టార్ట్ ద ఎపిసోడ్ విత్ పీజే పీజే ఆఫ్ ది డే ఒక క్వశ్చన్ అడుగుతానా వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ హూ కెన్ సింగ్ అండర్ వాటర్ హూ కెన్ సింగ్ అండర్ వాటర్ can sing underwater clue he's a punjabi chepana jalandhar singh elipodam anukuntunnam anna phone inchi vachira gaane tappaledu expect cheyaledu tappaledu but
ఆ స్కూల్ నుంచి వచ్చాక ఇట్లా జోకర్ తప్పలేదు బయట నుంచి వచ్చి ఫుల్ స్ట్రెస్ తో ఫుల్ ప్రెషర్ తో ఉంటావు కదా సో టు లైటన్ అప్ యువర్ హెడ్ ఇలాంటి ఐ విల్ ఎన్లైటన్ యు విత్ అనదర్ క్వశ్చన్ అయితే షూట్ వాట్ హ్యాపెన్స్ ఒక మారుతి కార్ ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ బంక్ వెళ్ళింది పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ కొట్టడానికి పెట్టాడు పెట్టాక అది ట్యాంక్ ఓవర్ఫ్లో అవుతుంది వాట్ యు కాల్ దట్ కార్ ట్యాంకర్ చెప్పు ఏదో ఒకటి ఉంటుందిగా మారుతి సుజుకి నేను పృథ్వీ ఇలాంటి జోక్స్ వేసుకునే సగం ఫ్యామిలీ టైం అంతా స్పెండ్ చేసేది యాక్చువల్లీ ఇవి అన్ని పీజెస్ అనుకుంటారు కానీ చాలా క్రియేటివిటీ చాలా క్రియేటివ్ మైండ్ ఉంది దీనికి ఎనీవే సో కమింగ్ టు యువర్ కెరియర్ యువర్ లైఫ్ వెన్ వాజ్ ద ఫస్ట్ టైం నువ్వు మైక్ పట్టుకొని పాడింది ఇప్పుడు మైక్ పట్టుకొని పాడింది పుట్టుకతోనే ఉండుంటది బట్ యా అసలు సింక్ అయట్లే కదా ఇంకా అసలు తినలేదు ఐ థింక్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఐ వాజ్ లైక్ 4 years old Yeah, that was the first program. మదర్ ప్రోగ్రామ్ చేసే టైంలో వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో అమ్మతో పాటు నేను కూడా వెళ్ళి ఆ వీడు పాడతాడంటే ఊరికనే పిల్లాడు పాడతాడు మా పిల్లాడు పాడతాడు అందుకని ఉంటారు ఐ థింక్ ఇది గురు తేరిగిన దొంగ లైక్ మ్యూజిక్ యా సో ఆ సాంగ్ పాడమన్నారు ఇక అందరు షోకి మా పిల్లాడు పాడతారు మా పిల్లాడు పాడతారు మన గురుతేది యాక్చువల్లీ హేమచంద్ర అన్నని హేమచంద్ర అన్న నన్ను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాడు సో చిన్న పిల్ల అదేదో నేను నువ్వు పుట్టినప్పటి నుంచి నేను నిన్ను చూస్తున్నా నేను చెప్పాను చూడు అసలు నీది నీది సాకేది ఎవరిదన్నా బయోగ్రఫీ తీయాలంటే నన్ను అప్రోచ్ అయితే మొత్తం చెప్పేచ్చు అసలు అలాంటి పనులు మట్టుకు నిషేధం అనే వాటిల్లో హేమచంద్రతో మాట్లాడడం అని రాయడం ఫస్ట్ థింగ్ అది ఫస్ట్ డిస్క్లేమర్ బట్ యా సో అప్పటి నుంచి యు బీన్ హ్యావింగ్ అప్పటి నుంచి కాదు కానీ కొంచెం వెన్ యూ స్టార్టెడ్ లెర్నింగ్ ఎప్పుడు డిసైడ్ అయ్యావు నేను సింగరే అవుతా చల్ నాకు చదువు ఇది వద్దు అని ఎప్పుడు ఫిక్స్ అయ్యో చెప్పండి చిన్నప్పటి నుంచి నేను అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ బట్ యాక్చువల్ నేను అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అని రియలైజ్ అయ్యింది 8th క్లాస్ లో 8th క్లాస్ నుంచి ఆలోచిస్తున్నాను అని చెప్పాను కానీ ఆన్ అండ్ ఆఫ్ ఐ బీన్ థింకింగ్ ఓకే వాట్ షుడ్ ఐ డు అంత ఉండదు కదా 8th క్లాస్ ఏం చేస్తారు అదేం ఉండదు సో 10th అయిపోయాక రిజల్ట్స్ వచ్చిన విధం చూసాక నాకు అర్థం ఇది మన సినిమా కాదు సో స్టడీస్ అలా పర్ఫెక్ట్ చూసి డైరెక్ట్ ఐ థింక్ ఐ బి మ్యూజిషియన్ అని చెప్పి మా అమ్మకి వెళ్ళి చెప్పా చెప్పు తీసుకుంటా నెక్స్ట్ ఇంటర్వ్యూ చెయ్యి అతి చేయకు అని ఉంటారు బట్ నాకు తెలిసిన బ్యాక్ స్టోరీ ఏంటంటే కరెక్టా కాదా చెప్పు నీ 10th క్లాస్ తర్వాత నేను విన్నది ఏంటంటే ఒక 6 hours డెడికేటెడ్ స్టార్ లాగా సింగింగ్ ప్రాక్టీస్ దాని తర్వాత మినిమం 10 to 15 hours ఇన్ మ్యూజిక్ ఓన్లీ ఏదో ఒక విధంగా ఇన్ మ్యూజిక్ నువ్వు నీ సరిగమప కొట్టడానికి గట్టిగా ఫిక్స్ అయ్యి అక్కడ వెళ్ళి అవుట్స్టాండింగ్ స్టూడెంట్ అని సో ఎందుకులే మళ్ళీ అవుట్స్టాండింగ్ అని సో ఇంటర్మీడియట్ టైంలో ఫిక్స్ అయిపోయా ఇంకా ఐ వాంటెడ్ టు బి ఎ సింగర్ సో ఇంకా కాలేజ్కి వెళ్ళటం రావటం కాలేజ్ కూడా చాలా లైట్ కాలేజ్ ఏదో అలా స్టడీస్ తూ మంత్రం చేసి ఇంకా మొత్తం ఐ వాస్ ఫోకసింగ్ ఆన్ దిస్ ఓన్లీ సో ఎవరన్నా చూసేవాళ్ళు ఇన్ కేస్ యూ వాంట్ టు గివ్ అప్ ఆన్ స్టడీస్ యూల్ హ్యావ్ టు గో త్రూ అ లాట్ ఆఫ్ పెయిన్ ఆన్ ది సైడ్ వేస్ అందరూ తిడుతూనే ఉంటారు నువ్వు చదవట్లేదు నువ్వు చదువు మానేసావు అవన్నీ తట్టుకుంటూ నీ మ్యూజిక్ మీద నువ్వు నమ్మకం పెట్టుకొని యూల్ హ్యావ్ టు గో త్రూ అ లాట్లీస్ జస్ట్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఏముంది అన్న రేంజ్లోనే మాట్లాడతారు అరే వాడికి వాయిస్ ఉంది వాడు పాడేస్తాడు అంటే అట్లా కుదరదు కదా అని they know the hard work they have to do simple ante kada in case you don't want to be mediocre in anything then you'll have to go through a lot of pain pindi koddi rotte ante samata hey all sense le telusa meeku telavalle telusa tell me so
సర్లే ఈసారికి నీకు అవకాశం ఇచ్చేస్తా. బట్ కమింగ్ టు యువర్ రీసెంట్ రిలీజ్ బొక్కెట్టనే క్రేజీ ఆల్ సైన్స్ అనగానే గుర్తొచ్చింది. మన ఆల్ సైన్స్ స్కూల్లోనే షూట్ చేశారు కాబట్టి ఓ మై గాడ్ యువర్ సాంగ్ ఇస్ సో సో గుడ్. థ్యాంక్ యూ. ఇట్లా స్వింగ్. సో డి హమ్ ఆఫ్ యూ లైన్స్ జస్ట్ హుక్ లైన్. తనని కాలేజీ ఫస్ట్ డే చూసా టాకింగ్ ట్రైలే వేసా తన ఫోన్ నంబర్ సంపాదించేసా హాయ్ హలో వాట్సాప్లో స్టార్ట్ చేశా ఫస్ట్ ఇయర్ టాపర్ని నేను అది చూసి ఇంప్రెస్ అవుతాను తన లుక్కులతో ఇంప్రెస్ అయి నేను ఫుల్ ఫీలింగ్ పెరిగిపోయి నాకు సెకండ్ ఇయర్కి వచ్చాక ఏమి ఏమి హ్యాంగ్ అవుట్ బంకులు కానీ కానీ థర్డ్ ఇయర్కి వచ్చాక ఏమి నా ఫీలింగ్ పెరిగేసి కానీ కానీ మెల్లంగా బ్యాక్లాగులు పెరిగి నాపై నాకే కంట్రోల్ తరిగి ఫైనల్ ఇయర్లో ఫైనల్ ఇయర్లో ఒక క్లారిటీ వచ్చి మంచి రోజు చూసి రెడ్ ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ ఐ నీడ్ యూ అన్నానే అబ్బబ్బ ఆమెమి అన్నదే చిచ్చి నేనట్ట నేను చూడలే మంచి ఫ్రెండ్ అనుకున్నానే అంటూ ఫ్రెండ్ జోన్ చేసేసి యుఎస్ చెక్కేస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బొక్కెట్టేనే పిల్ల బొక్కెట్టేనే తుహారా ఎల్లో పులిహారా. అసలు హేమచంద్రిక కూడా చాలా బాగా పాడింది. థ్యాంక్ యూ. బట్ అన్రిలేటెడ్ టు దిస్ సాంగ్ సొల్లు పాటలో చీ సచ్చినోడ డైలాగ్ నేను అన్నాన్ని ఎంతమంది నాకు మెసేజెస్ చేశారు తెలుసా? సో నేను అమ్మాయిలా మాట్లాడితే సోనీలా ఉంటారు అన్నమాట. క్రేజీ. ఎంతమంది నాకు ఎంతో మంది. కానీ నాకు డౌట్ ఏంటంటే ఆ వర్డ్ నువ్వే వాడతావు అని ఎందుకు అనుకున్నారు? నువ్వు ఎంతమంది తిట్టావు అట్లా? ఎవరిని తిట్టలేదు. ఎవరిని తిట్టావు? ఎవరిని తిట్టలేదు. ఇంకా అంత ఎదగలేదు పార్థు పులి. యా బట్ యువర్ ఒరిజినల్స్ ఆర్ క్రేజీ. ఇప్పటి వరకు వచ్చినవన్నీ లైక్ తారా హ్యాస్ రీచ్డ్ అ లాట్ ఆఫ్ పీపుల్. 3 lakhs పైన వ్యూస్ ఉన్నాయి ఇప్పుడు మన వీడియోకి అండ్ ఆడియో ప్లాట్ఫామ్స్లో చాలా స్ట్రీమ్స్ అయ్యాయి. సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా ఇది ఒక డిఫరెంట్ ఫేజ్ అనే చెప్పాలి నాకు. ఫ్రాంక్లీ లైక్ టిల్ నౌ ఐ వాస్ డూయింగ్ ప్లేబ్యాక్. సో ఇప్పుడు ప్లేబ్యాక్తో పాటు లైక్ దిస్ హ్యాడ్ బీన్ మై డ్రీమ్ టు డూ ఒరిజినల్ మ్యూజిక్. సో అప్పటికే యు హావ్ డన్ ఎ కపుల్ ఆఫ్ మూవీస్ మ్యూజిక్ డైరెక్షన్ చేసావు కానీ ఒరిజినల్ సాంగ్స్ ఆర్ లైక్ ట్రూ టు యువర్ సెల్ఫ్ అండ్ ట్రూ టు యువర్ హార్ట్ అండ్ యువర్ స్టోరీ. దట్ ఈస్ యాక్చువల్లీ వాట్ ఐ యామ్. సో నా పర్సనాలిటీ షోన్ ఇన్ ది సాంగ్. సో నాకు ఐఎమ్ మస్త్ కిక్ వస్తుంది. సో ఈ సాంగ్ చేస్తుంటే వి ఆర్ లవింగ్ ఇట్ టు లైక్ యువర్ కాన్సెప్ట్స్ అంటే నువ్వు నాకు యాజ్ ఐ టోల్డ్ యూ నేను పుట్టినప్పటి నుంచి నేను చూస్తున్నా. ఐ నో హౌ క్రేజీ యు ఆర్ వాట్ అ క్రేజీ పర్సన్ యు ఆర్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ యు ఆర్ పుట్టింగ్ దట్ సైడ్ ఇన్ టు యువర్ సాంగ్స్ అండ్ పీపుల్ ఓకే హీ ఈస్ నాట్ నార్మల్ హీ ఈస్ నాట్ నార్మల్ ఆ తేడా కనుకుంటుంది. సో వాట్ ఇస్ తేడా కాదన్నా నేను తేడా అన్నానా? He's not normal. You're extraordinary. You're not ordinary. Adna sapna apna cinema chusano. Purushune mahapurush lagundadi. No, but thank you. I take it as a compliment. Definitely. Actually, nijanga ani cheppalante koncham thick ana. Ah, nijanga alane undi. Thicka 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 ga undi but manchiga undi. Like relatable thicka. Thank you. Everything chesedi. So, yeah, let's get into our first round. It's called emoji. సో ఇక్కడ మనకి 2 emojis ఉన్నాయి. ఇది ఇట్ ఈస్ యూస్ టు అగ్రీ అండ్ దిస్ ఇస్ ఒక చిన్న డిసగ్రీమెంట్ అంతే. సో మనం ఈ ఎపిసోడ్లో వీళ్ళకి పేర్లు పెడదాం. తారా బొక్కెట్టనే హేమచంద్ర స్పెషల్ ఎలా ఉంటుంది మరి. సో ఈ ఇప్పుడు ఈ ఈ రౌండ్ ఏంటంటే ఐ గివ్ యూ 1 word ఏదన్నా కాఫీ టీ నా ఇష్టం వచ్చింది నేను చెప్తాను. దానికి యూ షుడ్ షో 1 emoji అండ్ గివెన్ ఎక్స్ప్లెనేషన్. నేను కన్విన్స్ అయ్యాలి. కన్విన్స్ చేయాలి. నువ్వు కన్విన్స్ చేయాలా? అమ్మాయి ఇది ఇది అసలు. ఓకే ఓకే ట్రై. ఫస్ట్ ఈజీ గల్లీ క్రికెట్. గల్లీ క్రికెట్ ఎప్పుడైనా ఆడావా? గట్టిగా ఆడా. ఓన్లీ బ్యాటింగ్. అది కూడా ఏంటి ఎగ్జామ్ ప్యాడ్తోనా? ఎగ్జామ్ ప్యాడ్తో అయితే అసలు బోల్డ్ ఆడాను నేను. ఇక క్రికెట్ బేసిక్గా ఓన్లీ బ్యాటింగే చేస్తా లేదా బౌలింగే చేస్తా. ఫీల్డింగ్ అట్లాంటివి నాకు చెప్పకు బద్ధకం. ఓన్లీ వికెట్ కీపింగ్. మళ్ళీ మళ్ళీ బౌలర్సే పట్టుకోను.
ఫీల్ అవుతుంది. సో ఐ విల్ ప్లే అకార్డింగ్ టు మై టర్మ్స్. సో ర్యాండమ్. ఓకే. పబ్. పబ్. ఎక్స్ప్లెనేషన్ వద్దులే దీనికి. అర్థమైపోయింది. నేను నిన్ను అడగడం దీని గురించి ఎక్స్ప్లెనేషన్. మన పేరెంట్స్ ఇద్దరు చెప్పులు ఇచ్చుకొని నన్నే కొడతారు. నన్ను ఇంకా కొట్టారు. ఐ క్రాస్ స్టేజ్. నిన్ను కొడతారు. సో నిన్ను కొట్టించాలంటే వి హావ్ టు టాక్ అబౌట్ ది టాపిక్. డ్రామా డ్రామా. ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్యాషన్? ఫ్యాషన్ నో. మరి నువ్వు ఇంత ట్రెండీగా ఎందుకు? ఇది ట్రెండీయా లేవా? ఏదర్ నీ టేస్ట్ దొబ్బింది లేదా నా టేస్ట్ గ్రో అయింది. మంచిగా మా మొక్కలాగే నువ్వు కూడా గ్రీన్ ఎల్లో. నో బట్ ఐ వుడ్ సే శిఖరా వచ్చిన దగ్గర నుంచి ఐ స్టార్టెడ్ వేరింగ్ అదర్ కలర్స్ బికాస్ ఐ వాంటెడ్ టు లుక్ గుడ్ టు హర్. తనకి ఓ మై డాడ్ ఇస్ వేరింగ్ నైస్ కలర్స్ సో అలా అనిపించాలని ఐ స్టార్టెడ్ వేరింగ్. అలా అని కాదులే, లైక్ వెన్ ఎవర్ యూ గో పర్ఫార్మ్ అండ్ ఆల్ షోస్ అండ్ ఆల్ నువ్వు సింపుల్ పెట్టినా యుల్ హ్యావ్ యువర్ సో ఫ్యాషన్ అంటే సి ఫ్యాషన్ మేబీ డిఫరెంట్ లైక్ నా ప్రకారంగా ఏంటంటే వాట్ ఎవర్ ఐఎమ్ కంఫర్టబుల్ ఇస్ ఫ్యాషన్ ఫ్యాషనబుల్ టు మీ. బట్ నువ్వు షోస్లో వేసినవి దే ఆర్ సంథింగ్. నువ్వు టీ షర్ట్ ప్యాంట్ వేసుకొని అయితే వెళ్ళి అన్ని షోస్ చేయవు. బట్ వెన్ ఎవర్ యూ గెట్ రెడీ యూ మేక్ షూర్ యూ సెట్ ఎ న్యూ ట్రెండ్ ఆర్ ఏదో ఒకటి. ఈ ఇంటర్వ్యూ భాగ్యం చూస్తే ఎంత బాగుంటుంది తెలుసా? బికాస్ షీ హేట్స్ మై డ్రెస్సెస్. అసలు రెడీగా ఎంత ఇరిటేషన్ వస్తుంది నీతోటి షో అనగానే. నువ్వు నేను మనం అందరం సో షీల్ బి లైక్ మంచిగా నువ్వు డ్రైవర్ ఉండి నేను డోర్ ఓపెన్ చేసేదాన్ని బెస్ట్ ఇది మంచిగా ఏమైనా వేసుకోవచ్చు కదా లైక్ సమ్ బ్రైట్ ఆర్ సంథింగ్ లైక్ ఐ డోంట్ వాంట్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ పద. ఓకే వెకేషన్. ఐ నో వెకేషన్ కదా ఆన్సర్ వస్తుంది బట్ టెల్ మీ అబౌట్ వన్ వెకేషన్, వన్ మోస్ట్ మెమొరబుల్ వెకేషన్ అందులో క్రేజీగా ఏమైనా అయినది. సో మోస్ట్ మెమొరబుల్ వెకేషన్ అంటే వి ఇక్కడ మన ఎల్ఏ నుంచి వేగస్కి డ్రైవ్లో వెళ్ళాం. సో వీ డ్రో ద కార్ బై ఆర్ సెల్ఫ్. యుఎస్లో జనరల్లీ దొరకదు కదా ఆ సిచ్యువేషన్. సో షోస్కి వెళ్ళి మంచిగా ఒక 4-5 డేస్ ఎక్స్ట్రా గ్యాప్ దొరికింది కదా అని వీ డ్రో ఫ్రమ్ ఎల్ఏ టు వేగస్. ఎంత మజా వచ్చిందంటే దట్ వాస్ ద ట్రిప్ వేర్ ఐ డిడ్ స్కై డైవింగ్. వావ్. సో అది వన్ ఆఫ్ ద బకెట్ లిస్ట్ నాకు స్కై డైవింగ్. సో అక్కడ చేసా కాబట్టి దట్ ఈస్ లైక్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. వేగస్ లో చేసావా? వి డిడ్ ఇట్ ఇన్ శాన్ డియాగో ఆన్ ది వే. ఓకే. సో అది నాకు చాలా స్పెషల్. ఆసమ్ ఆసమ్. నేను ఎందుకు వెకేషన్ గురించి అడిగానంటే ఇప్పుడు చూడు నేను నీలాగే ఆసమ్ ఆసమ్ అంటూ ఉంటున్నాను. ఒక్క నిమిషం. ఈజీ. బట్ ఎవ్రీ ఇయర్ maximum you guys make sure you guys go on a trip. True. And that actually that inspired me and nenu save up cheskoni I started going on solo trips. That's crazy actually. No, I mean I feel anybody should take a break. Vacation ante edo ikkadiki vellipovalam kada, should take a break, spend time with themselves for at least like few days. Oh no. So they'll recorrect a lot of things and come back happily and work. So in March lone after my brother's wedding I went to Udaipur. Solo trip kellananamata. Wow. So that's how like one of the very few people that inspired me on taking a vacation for sure is you. Are thank you. Happy so, inspired. Donga dongatanam basically. Donga prefix suffix edanna no problem. ma school canteen owner chudapothe canteen anga chaala saalu velli ragada famous ma school lo same you know it right? Yeah. I'm like velli వెళ్ళి ఇట్లా నించోని లైన్ లో నించోని మంచిగా అంకుల్ దేదియానాబ్దియే కబ్ది అంట అరే దేదియా పందర్ రక్కే అని అంటారు. ఈజీ. అందులో మనం పొట్టిగా ఉండేవాళ్ళం కదా చిన్నప్పుడు. సో సెట్ అయిపోయేది. నేను అలా ఒక్కసారి ఐల్ టెల్ వన్ క్రేజీ ఇన్సిడెంట్ దట్ ఐ డిడ్. నా ఈగో హర్ట్ అయ్యి నేను ఎప్పుడు చేయను. ఎవరైనా నాకు ఎక్కువ చేంజ్ ఇచ్చినా నేను రిటర్న్ ఇచ్చే రకం. 2 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చారు అంకుల్ తీసేసుకోండి రకం. ఒకసారి ఒక పెద్ద మాల్లో ఒక స్టోర్లో వాడు ఎంత ఓవర్ యాక్షన్ చేశాడంటే ఆ రోజు నేను పిచ్చదాన్ని నాగున్నాను. బిచ్చబ్దానికి కజిన్ సిస్టర్ అంటే ఎస్ అంటారు. సో నా అవతారం చేసేవాడు ఎంత అరోగెంట్గా బిహేవ్ చేశాడు. తిక్కొచ్చింది. చేతికి దొరికినవన్నీ లూజ్ ప్యాంట్ చేసుకుని జేబు వేసుకొని వెళ్ళిపోయా. షాప్ పేరేంటి చెప్పరు? జైలు వేసినేస్తారు. అవసరమా? క్రేజీ. అందుకే ఈజీ ఈజీ.
సో చందన్న, యూ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ క్వైట్ అ లాంగ్ టైమ్ నౌ. ఇక్కడ ఉన్నావు బాలీవుడ్, ఇంకా అదర్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీస్ అండ్ సో మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ దాంట్లో పాడావు నువ్వు. సో లైవ్ షోస్ పాడావు, రికార్డింగ్స్ పాడావు, యువ్ డన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. లైక్ ఒక జస్ట్ ఒక వెళ్ళి ప్లేబ్యాక్ సింగ్ చేసి రాలేదు, యువ్ డన్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ హ్యాండ్. సో ఒక సింగర్గా స్టేజ్ షోస్ అండ్ రికార్డింగ్స్, వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ దట్ యూ ఫౌండ్ అండ్ జస్ట్ టెల్ మీ అబౌట్ ఇట్. అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? స్టేజ్ షోస్ అండ్ రికార్డింగ్ వాట్ షుడ్ బి ఫోకస్ ఆన్ మోర్ ఇప్పుడు ఉన్న దాంట్లో? సో స్టేజ్ షోస్ అండ్ రికార్డింగ్ సింపుల్గా చెప్పాలంటే, స్టేజ్ షోస్ ఆర్ లైక్ ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తే ఇమీడియట్లీ రిజల్ట్ ఇప్పుడే తెలిసిపోతుంది. సో యూ షుడ్ డూ యువర్ బెస్ట్. నేను రాయలేదు, నాకు తెలియదు. సో ఇప్పుడు రాస్తే ఇమీడియట్లీ నీకు రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి యూ హ్యావ్ టు డూ యువర్ బెస్ట్ టు గెట్ బెస్ట్ రిజల్ట్ సింప్లీ. రికార్డింగ్స్ అంటారా, యా దేర్ ఇస్ నో వన్. యూ హ్యావ్ టు మేక్ సంథింగ్ రియలీ ఇంట్రెస్టింగ్ ఫర్ పీపుల్. సో వచ్చాక వాళ్ళది ఇంట్రెస్టింగ్ ఉందా లేదా ఇంకా దే విల్ ఫీల్. సో రెండింటికి డిఫరెన్స్ అది. అండ్ ఐ ఫీల్ మోర్ లైక్ చాలామంది వాట్ ఐ కీప్ సజెస్టింగ్ ఈస్ లైక్ ఐ వుడ్ సే ప్రాక్టీస్. చాలామంది లైక్ ప్రాక్టీస్ అంటే ఏదో మనకు తెలిసిన పాటలు మనం పాడుకుంటూ ఆర్ సర్లు ఈశ్వరాలు వాట్ వీ కీప్ ప్రాక్టీసింగ్, బట్ ఐ థింక్ ప్రాక్టీస్ ఇస్ సంథింగ్ లైక్ టు అచీవ్ వాట్ వీ కాంట్. రైట్. సో ఆ వేలో కనుక మనం ప్రాక్టీస్ చేస్తే ఐఎమ్ ష్యూర్ ఎవ్రీబడి విల్ బి అ జన్. యా, ఇప్పుడు అందరికీ మ్యూజిక్ తెలియని వాళ్ళు, ఇర్రెలెవెంట్ వాళ్ళకి వీళ్ళు ఏంటి ఇన్ని గంటలు సంగీతం ప్రాక్టీస్ అంటారు కదా. సో ఇన్ జస్ట్ గివ్ దెమ్ అ బ్రీఫ్, బికాస్ ఈ షోలో ఐ వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ లిటిల్ థింగ్స్ ఇన్ మ్యూజిక్. సో సో బేసిక్గా ఇప్పుడు సినిమాటిక్గా చెప్పాలంటే, పాతకాలంలో చెరువులోకి వెళ్ళి ఇంతవరకు మునిగి మనం ప్రాక్టీస్ చేయాలి అని అంటారు కదా, అది ఎందుకు? సో వోకల్ కార్డ్ స్టెబిలిటీ వస్తుంది. అంత చలిలో కూడా నువ్వు శృతిలో పాడగలిగావు అంటే యు ఆర్ ద బెస్ట్, యు హ్యావ్ అచీవ్డ్ ఇట్. సో సింపుల్ అదే వేలో, ద మోర్ వీ ప్రాక్టీస్ ద మోర్ ఈజ్ వీ గెట్ ఇన్ ద వాయిస్. సో అలా వీ అచీవ్ అ లాట్ వాట్ వీ కెనాట్. ఇప్పుడు వర్కౌట్ నార్మల్ గా వర్కౌట్ 4 డేస్ అ డే ఎంత పంప్ చేస్తే అంత, 4 డేస్ అ డే చేస్తే చాలు అంటారు, బట్ మన వోకల్ ప్రాక్టీస్ అలా కుదరదు కదా. బట్ దేర్ ఆర్ సర్టెన్ సింగర్స్ హూ టెల్ మేము అసలు ప్రాక్టీస్ చేయము, వి జస్ట్ వార్మ్ అప్ అ బిట్, ఒక 10 మినిట్స్ చేసి వస్తాము అని. హౌ ఫార్ డు యు థింక్ దట్ ఇస్ ట్రూ? ఇట్స్ గుడ్, మేబీ దేర్ డ్రీమ్ ఇస్ స్టిల్ దేర్ ఓన్లీ, మేబీ దేర్ డ్రీమ్. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ విల్ టాక్ అబౌట్ మై సెల్ఫ్. సో నా గురించి మాట్లాడాలి అంటే ఐ వాంట్ టు అచీవ్ వాట్ ఐ కెనాట్. హౌ విల్ ఐ నో వాట్ ఐఎమ్ నాట్ కేపబుల్ ఆఫ్ టిల్ ఐ యాక్చువల్లీ సిట్ విత్ ఇట్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరబిక్ సింగింగ్ నాకు రాదు, రాదని తెలుసు, వదిలేయచ్చు, ఐ డోంట్ నీడ్ ఇట్. పాటలు కూడా ఏముండవు అరబిక్ పాటలు, వదిలేయచ్చు. అదొక కైండ్ ఆఫ్ మెంటాలిటీ. అదర్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఈజ్ లైక్ తెలియదు నాకు, ఐ నీడ్ టు లెర్న్, వై నాట్, లెట్ మీ లెర్న్, ఐ డోంట్ నో వాట్ ఐ విల్ గెట్. సో 90% వాట్ ఐ కేమ్ అక్రాస్ ఈజ్ లైక్ ఒక ప్రాక్టీస్ చేసేది కానీ ఆర్ ఒక పని చేసేది టు గెట్ సంథింగ్. సో అది గనక వదిలేస్తే ఐ థింక్ ఎవ్రీబడి విల్ బికమ్ పర్ఫెక్ట్. అండ్ డూ యూ అగ్రీ విత్ ద ఫ్యాక్ట్ దట్ ఒక్కొక్క సింగర్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్? కొంతమందికి ఖచ్చితంగా సరళి స్వరాలు, జంట స్వరాలు, వాట్ ఎవర్ ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ చేస్తే వాళ్ళకి సరిపోతుంది. బట్ కొంతమందికి ఓన్లీ సా, లైక్ యేసుదాస్ గారు చెప్పారు, ఓన్లీ సా ఆయన 1 అవర్ పాడతారంట ఎవ్రీడే. సో సా పాడిన తర్వాత ఇఫ్ హీ వాంట్స్ టు ప్రాక్టీస్ మోర్ హీల్ ప్రాక్టీస్ మోర్. అలా ఒక్కొక్కళ్ళ స్టైల్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. బట్ మనం ఐ మీన్ ఇప్పుడు నువ్వున్న స్టేట్లో యూ వాంట్ టు సింగ్ డిఫరెంట్ జానర్స్. సో డూ యూ థింక్ స్టికింగ్ టు వన్ స్టైల్, ఒక కాన్స్టెంట్ స్టైల్కి స్టిక్ ఆన్ అయ్యి వేరియబుల్ స్టైల్స్ మళ్ళీ ప్రాక్టీస్ అంటే ఎక్స్ట్రా ప్రాక్టీస్ లాగా చేయాలా, ఆర్ ఏ రోజు చూసుకోవాలా? ఏ రోజుది ఆ రోజుది కాకుండా ఐ వుడ్ సే లైక్ ఇప్పుడు ఆయన సా ఒకటే సస్టైన్ చేస్తారు అని అంటే అది ఆయన లైక్ వే ఆఫ్ అచీవింగ్ వాట్ హీ వాంట్స్ టు అచీవ్ ఇన్ ద ప్రాక్టీస్. మేబీ ఆయన స్ట్రాటజీ మనకు తెలీదు. సో ఫర్ హౌ వీ హ్యావ్ అ కెరియర్ లైక్ స్ట్రాటజీ ఫర్ కెరియర్ ఆర్ టు అచీవ్ సంథింగ్, అలాగే ఫర్ ప్రాక్టీస్ వీ నీడ్ టు హ్యావ్ అ స్ట్రాటజీ అకార్డింగ్ టు ద వోకల్ కార్డ్స్. సో ఒక్కొక్క సింగర్ ఒక్కొక్క టైప్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షో ముందర నేను పడుకున్నానంటే నా గొంతు దరిద్రంగా ఉంటుంది. లైక్ ఇఫ్ ఐ గెట్ ఆన్ ది స్టేజ్ ఇట్ విల్ బ్రేక్ అయిపోతుంటుంది నాకు అది. వేరేస్ కారుణ్యకి షో ముందర పడుకోవాలి, పడుకుంటేనే వాడి గొంతు ఫ్రెష్గా ఉంటుంది. ఒక్కొక్కటి స్టైల్ ఒక్కొక్కటి.
సో నాకు ఐ హ్యావ్ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ఐడియా వాట్ హీ సెడ్ ఆల్రెడీ, బట్ ఈరోజు నాకు ఇంకా కొత్త విషయాలు తెలిసాయి. సో నేను అనుకోవడం యూ షుడ్ సిట్ విత్ యువర్ వాయిస్, యూ షుడ్ నో వాట్ యు నీడ్. మనం ఎవరిది వాళ్ళది కస్టమైజ్ చేసుకునే ప్రాక్టీస్ ఉంటుంది, కానీ జెనరిక్ ప్రాక్టీస్ ఇస్ ఓకే టిల్ ఓన్లీ అన్ ఎక్స్టెంట్. సో ట్రీట్ యువర్ వాయిస్ లైక్ యువర్ లవర్, సో యూ స్పెండ్ టైమ్ టు నో దట్ గర్ల్. సో ఇట్స్ ద సేమ్ వే, స్పెండ్ టైమ్ విత్ యువర్ వాయిస్ టు నో యువర్ వాయిస్. సో ఇప్పుడు సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఇట్స్ కాల్డ్ రైమింగ్ బ్లాంక్స్. సో ఇట్స్ బేసిక్లీ లైక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నేను పాట లిరిక్స్ లిరిక్స్ టెంపోలో ప్యాటర్న్లో చెప్పను. బట్ ఎలా అంటే, ఎగ్జాంపుల్ సామజవర గమన నేను చూసి ఆగడాష్ అంట. సో యూ షుడ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. అది వినపడుతుంటే అలజడి రేగి జారుతుంది డాష్. ఏ సాంగ్ అన్నా? నువ్వు విజిల్ వేస్తే అందరు చూడబుద్ధి అని నీకు తెలుసు లేదో. వెనక మ్యూజిక్ యా కాటేసుకుందామా డాష్ గజ్జా గిల్లీ గజ్జా. పర్ఫెక్ట్. ఏ పాట? పాలే తలుపన్నా డాష్ నలుపన్నా. నీళ్ళే నలుపన్నా. ఇది ఏం పాట? పాలే తెలుపన్నా నీళ్ళే గోపన్న. యా విత్ సాంగ్ రామా చిలకం. ఐ వాంట్ యు టు టెల్ ద నేమ్. రామా చిలకం. రామా చిలకమ్మ కాదు, రామా చిలకమ్మ. గాలిలోన తేలిపోవు డాష్ నీవమ్మ. గాలిలోన తేలిపోయే తేలిపోవు డాష్ నీవమ్మ. క్లూ? ఇట్స్ ఫ్రమ్ ద మూవీ స్వయంవరం. అది క్లూ. సరే, నేను పాడిన పాటల్లో ఫేమస్ సాంగ్ ఏంటి? హంసనామా. అందులో ఫస్ట్ వర్డ్ స్టూడెంట్స్. స్నేహం మేరా జీవితం. స్నేహం మేరా డాష్. బాగా సింక్ అయిపోయారుగా మా గేమ్లో. మీరు దేనికైనా దేనికన్నా చేయొచ్చు. డాషింగ్ కార్స్ లో బేసిక్గా నాకు ఈ డాష్ ఎందుకు సింక్ అవుతుందంటే, ఐ మీన్ టు టాక్ అబౌట్ ఇవ అవి దాని గురించి మాట్లాడుతుంది అనుకోద్దు, బట్ టు టాక్ అబౌట్ బొక్కెట్ అనే సాగ్, ఫ్రాంక్లీ స్పీకింగ్, ప్రతిడు ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఏదన్నా ఇట్లా ఒక లుక్ ఇచ్చి స్మైల్ ఇవ్వగానే దీని అమ్మాయి అయిపోయిందిరా నా లైఫ్, ఇంకా వాడు వెళ్ళిపోతాడు పెళ్ళి పిల్లలు బా నెక్స్ట్ లైఫ్ ఇట్లా హ్యాపీ ఉంటుందని వెళ్ళిపోతాడు డాష్. అప్పుడు ఈజీ అంటే సినిమా లేదు ఇది అని చెప్పడానికి చేసిన పాట బొక్కెట్ అని. సో యువర్ ఒరిజినల్స్ ఆర్ లైక్ క్రేజీ అంటే థ్యాంక్ యూ. మెల్ల 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 మెల్లగా గ్రోత్ అవుతుంది, కానీ ఇట్స్ లైక్ ఇట్స్ నెవర్ స్టాపింగ్, ఇట్స్ జస్ట్ గోయింగ్ దట్ వే. అండ్ టచ్ వుడ్ అట్లనే వెళ్తూ వెళ్తూ ఉండాలి. థ్యాంక్ యూ. అండ్ యూ వర్ గోన కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ రీల్ సాంగ్స్, రైట్? యా. సో రీల్ కంపోజిషన్, రీల్ సాంగ్స్ అనేది ఐ రియలీ వాంట్ టు మేక్ ఇట్ బిగ్. ఐ రియలీ వాంట్ టు మేక్ ఇట్ బిగ్ బికాస్ లైక్ 30 seconds లో యూ నీడ్ టు ఇంప్రెస్ ఆడియన్స్. సో అలా ఆల్రెడీ ఒక 2 songs రిలీజ్ చేశాను, విచ్ ఆర్ లైక్ నిధిలా అండ్ నీ కొరకై. సో ఫార్ ఆన్ మై అకౌంట్ ఇన్స్టాగ్రామ్ ఇట్ గేవ్ ఎ గుడ్ రెస్పాన్స్.
సో ఇలా ఐ రియలీ వాంట్ టు డూ లాట్ ఆఫ్ రీల్ కంపోజిషన్ సూన్. యు రియలీ రియలీ వాంట్ టు డూ రీల్ కంపోజిషన్. యు రియలీ నెయిల్ ఇట్. 30 సెకండ్స్ లో ఇంప్రెస్ చేయడం ఇస్ హా 30 సెకండ్స్ లో యు హావ్ టు టెల్ ది స్టోరీ. ఇస్ లైక్ సో సో టఫ్. ట్రూ. ఎందుకంటే 30 సెకండ్స్ లో వాడికి నచ్చాలిగా. ఇట్ విల్ బి లైక్ ఏంటి వీడు 30 సెకండ్లే చేశారు కదా అన్న ఫీలింగ్ లో ఉంటారు కానీ నో. సో ఫస్ట్ సాంగ్ ఐ డిడ్ ఇట్ మై సెల్ఫ్ నిధిల. సెకండ్ సాంగ్ నీ కొరకే అనేది ఐ హావ్ కొలాబరేటెడ్ విత్ శాండిలియా. ఐ సా ఐ సా. సో యా. Both of them are like very nice. Thank you. And when you asked for suggestions, I gave suggestions like Easter West Chandu is the best, but you didn't consider them. Hurt ayya nan. Nen appudu center lo nincho unna. Easter West ellale adi. అటు వెళ్ళినా ఓకే ఈస్ట్ అంది కదా అని చెప్పి ఆలోచించాను. సింక్ అయింది కదా ఫస్ట్ పంచికి కుళ్ళు జోక్. ఇంకొక సాంగ్ విచ్ హ్యాస్ క్రాస్డ్ ఓవర్ 300K వ్యూస్ ఆన్ యూట్యూబ్, ఇందాకే చెప్పినట్టు తారా. ఐ లవ్ ద కాస్టింగ్, ఐ లవ్ ద వీడియో. ఇట్స్ యు లవ్ ద కాస్టింగ్. కెన్ యు బి లిటిల్ మోర్ స్పెసిఫిక్? చాలా బాగున్నారు అందరు అందులో యాక్ట్ చేసిన వాళ్ళు. ఈజీ. ఓకే ఈజీ. లెట్స్ టేక్ ఇట్ ఈజీ. ఓకే. బట్ యాజ్ ఐమ్ టెలింగ్ యూ, కాస్టింగ్ కానీ స్టోరీ లైన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్స్ సో మంచి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ పోస్టర్ చూడగానే కలేజా ఫీల్స్ వచ్చింది నాకు. అవునా? ఓకే. కలేజా మూవీ ఫీల్స్ వచ్చింది. బట్ హ్యాపీ విత్ ద కంపారిజన్. Yeah, I love that movie. Yeah, yeah. So ee song actually, like, we thought of a small concept, regular concept okata anukunnam gaani, but the director Harikant has taken it to the next level by coming up with the concept of North Star. So and anukunnamu, and we thought of making it like a manchi hero heroine bete unna teedam, because manaki acting evaranna let's ante see comedy var cheyagaltam gaani, love oka amman chusi smile ivagane అన్నాక తేడాగా అందరూ అనుకుంటారు. సో ఐ డింట్ వాంటెడ్ టు కిల్ ద సాంగ్. సో అందుకని వి అప్రోచ్ సుశాంత్ అండ్ దివ్య దృష్టి. అండ్ ఇద్దరు నాకు చాలా ఫేవరెట్. దివ్య దృష్టి అయితే ఐ హీన్ ఫాలోయింగ్ ముందర నుంచి, లైక్ చాయ్ బిస్కెట్ వాటిల్లో. అండ్ యా, సో దే బోత్ అగ్రీడ్ అండ్ వి ఫైనల్లీ షాట్ ద సాంగ్ ఇన్ జైసల్మేర్. అండ్ చాలా మంది నీ పాటని కవర్ వర్జన్స్ చేసి పెట్టారు. దట్ ఈస్ సో నైస్ టు ఏమంటారు హియర్ అండ్ లుక్ వెన్ ఇట్ కమ్స్ టు ఒరిజినల్ మ్యూజిక్. ట్రూ ట్రూ. ఇట్ ఈస్ లైక్ ఒక 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 మ్యూజిక్ ప్రొడ్యూసర్ కదా ఒక డ్రీమ్ కమ్ ట్రూ కదా. యాక్చువల్ కిక్ ఉంటుంది, వేరే కిక్ ఉంటుంది కదా. లైక్ కొత్త కొత్త స్టైల్స్ లో ట్రై చేసి కొత్త కొత్తగా పాడి వాళ్ళు వాళ్ళ వర్జన్స్ పెడుతున్నప్పుడు ఇట్స్ జస్ట్ లైక్ ఓకే యువర్ సాంగ్ హ్యాస్ రీచ్డ్ అనే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ట్రూ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇట్స్ గోయింగ్ దాట్ వే. యాక్చువల్లీ అదే కాదు, నీ హ్యాపీ బర్త్డే సాంగ్ నుంచి ఇట్స్ బీన్ సెట్టింగ్ అ ట్రెండ్. అది యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే సింపుల్, లైక్ ఓకే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, వాట్ షుడ్ బి స్టార్ట్ అని చెప్పి మేము ఇద్దరం అనుకుంటాం సరే బర్త్డే వస్తుంది కదా బర్త్డే సాంగ్ చేద్దాం అని. అవునా, హౌ డు వి డు ఇట్ అంటే ఏమో చూద్దాం మరి, లెట్స్ సీ అన్నట్టుగానే కమ్ లైక్ టైం పాస్ ప్రకారంగా చేసింది. బట్ సెట్టింగ్ అ ట్రెండ్ ఫ్రమ్ దేర్. థాంక్యూ థాంక్యూ. బట్ సీరియస్లీ గోయింగ్ అప్ అండ్ అబౌ, సీరియస్లీ వి వాంటెడ్ టు డు వర్క్ ఆన్ ఒరిజినల్స్ అంటే ఫ్రమ్ తారా. ఫ్రాంక్లీ చాలా చాలా బాగున్నాయి. అండ్ వాట్ ఆర్ యువర్ కమింగ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? సో అప్కమింగ్ ప్లేబ్యాక్ సైడ్ చూస్తే దే కపుల్ ఆఫ్ సాంగ్స్ కమింగ్ అప్ రిలీజ్ అయ్యాక ఆబ్వియస్లీ తెలుస్తాయి అవి. బట్ బీయింగ్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ సీన్ ఇస్ డిఫరెంట్. సో మూవీ ప్రమోషన్ ఎటో అవుతుంది, but I would like to promote the original side little more because it needs little more push, obviously. So I am coming up with few more originals soon on my YouTube channel Hemachandra Official lo, which involves lot of crazy artists. Nice. So you are more into collaborations these days and lot of collaborations coming up, lot of own ga chesevi konni unnai. So featuring? Yeah, I already have like about 4 to 5 songs which are ready. Awesome. So daanlo edi release ayana mella mella okoti release chestunna, not jumping ante, because I don't want to jump, do something and finish. So konjam steady, slow and steady. Naaku frankly I've been your fan for your live shows. Thank Iddarvi, you and Shravana Bhargavi, both of you are like rock stars on stage. అండ్ నేను ఎక్కడ నాకు ఫ్యాన్ మూమెంట్ ఎక్కడంటే ఓల్డ్ టౌన్ రోడ్ సాంగ్ పర్ఫామ్ చేశాను నెక్లెస్ రోడ్లో.
I went mad. I'm like, okay, I know him very well. You guys don't know him. I know him personally. Paata enta pitch anta anta pitch. Nena song asal frankly audience ki telustunda teliyada naaku teliyadu. I want to start the show with my like my favorite song at a current mood lo. Appudu asalu like ante oka fan moment naaku adi na first fan moment is nee zee telugu lo presi. Ade nahi samne. అప్పుడు లైక్ ఆ పాట ఐ థింక్ ఐ హర్డ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ యువర్ వాయిస్ అండ్ దెన్ మన చందు అన్న ఇలా పాడాడా వావ్ థ్యాంక్ యూ సో ఐ థింక్ ఐ డోంట్ ఈవెన్ థింక్ హీల్ రిమెంబర్ మీ ఎనీమోర్ అప్పుడు రెండు థర్డ్ ఫోర్త్ క్లాస్లో అంతకంటే ఆలోచన ఉండదు అంటే హీఈస్ అ సెలబ్రిటీ నౌ హీఈస్ డూయింగ్ గ్రేట్ అంటే చాలా బాగా పాడితే మనం గుర్తుండవు దట్ ఈస్ ద మైండ్ సెట్ నో ఐ మీన్ థ్యాంక్ యూ ఐ హ్యాపీ that my career whatever is happening it's all I'm happy with it I'm not ekku jam jalan ledu ekku tagalan ledu it's going steady and I'm happy you liked Old Town I've gone mad appudu inka aa performance chusi after Presi this created that impact avuna are thank so, you I'm very happy you're doing something not routine thank you is what I wanted to tell you inta sepu music gurinchi మొత్తం మాట్లాడాం కాబట్టి లెట్స్ టేక్ అ లిటిల్ డివియేషన్ ఫ్రమ్ దట్ అండ్ మనం రోజువారీ సామాన్ల గురించి మాట్లాడుకుందాం అండ్ ప్రైసెస్ సో దిస్ రౌండ్ ఇస్ కాల్డ్ గెస్ ద ప్రైస్ చందన్న నీకు ట్రస్ట్ ఇష్యూస్ అంటే ఏంటో తెలుసా ఇదే టూ మచ్ ఉంది అరే వా సో ఈ టిక్ టాక్ చాక్లెట్ ప్రైస్ ఎంత ఈ టిక్ టాక్ చాక్లెట్ ప్రైస్ ఎంత ఉండొచ్చు 5 రూపీస్ పర్ఫెక్ట్ కరెక్టా వా ఇప్పుడు ఒక నిమిషం కరెక్ట్ గా చేసేసి తీసుకెళ్ళొచ్చా నేను తీసుకెళ్ళిపో ఓకే చూద్దాం ఏంటిది ఫస్ట్ ప్రోడక్ట్ చూపి తేడా కొంది విద్యుత్ సూపర్ మాక్స్ బ్లేడ్స్ 10 రూపీస్ 5 రూపీస్ ఇంకొక లాస్ట్ గెస్ 2 రూపీస్ 24 రూపీస్ కా 24 రూపాయల బ్లేడ్లు ఏంటండి ఇది అన్యాయం అందరూ మరి బ్లేడ్ వాడడం మానేశారు కదా ఎప్పుడు కొనలే కదా నాకు తెలియదు కదా యూఆర్ నాట్ బ్లేడ్ బాబ్జీ నో ఓకే యు నెవర్ బ్లేడ్ ఏసిఫై ఐ డిడ్ బ్లేడ్ ఈజీ ఈజీ ఓకే లాలీపాప్ 5 రూపీస్ పర్ఫెక్ట్ కరెక్టా అంటే లాలీపాప్ ఇప్పుడు శిఖరా గుంట కదా యా క్రాక్ జాక్ బిస్కెట్ ఏ బిస్కెట్ 20 రూపాయే రాంగ్ ఆన్సర్ ఇట్స్ 10 రూపీస్ రా 10 రూపాయలా బిస్కెట్స్ ఆర్ హ్యాండ్ ఇదిగో అందరు వేసే బిస్కెట్లే కదా సో అందరికి హ్యాండ్ అంటే కొంచెం కాస్ట్లీగా వేస్తారు కదా బిస్కెట్ ప్రైస్ రేంజ్ లో ఉంటాయి ఐ ఓన్లీ వన్ టిక్ టాక్ అండ్ లాలీపాప్ దట్స్ ఇట్ yes no blades no blades కిసాన్ జామ్ కరెక్ట్ గుర్తులేదు మొన్నే కొన్నా ఈ బ్యాచ్ సూపర్ మార్కెట్లలోకి వెళ్ళి ట్రాలీలలో ఇట్లా వేస్తారు ప్రైసులు చూడకుండా 45 యూ కాంట్ జామ్ విత్ మీ ఇట్స్ 65 రూపీస్ పెరిగింది మధ్య అది పెరిగింది మధ్య తప్పది 45 రూపీస్ యాక్చువల్లీ మీ మీ సూపర్ మార్కెట్లో ఆఫర్ ఉండిందేమో మాది మధ్యతరగతి ఆనందాలు కాబట్టి మేము వెళ్ళి చిన్న చిన్న షాపులు కొనుక్కుంటాం కాబట్టి అక్కడ 45 మీరు పెద్ద షాపులు కొంటారు కాబట్టి 65 మీలాంటి పెద్ద గెస్ట్లు వస్తున్నారని చెప్పి పెద్ద షాప్కి వెళ్ళి తీసుకురావాలి మరి అప్పుడు ఎట్లా చెప్తారు అండి పెద్ద షాపులు కాస్ట్లు టిక్ టాక్ దొరికే షాపులు తీసుకొచ్చాము అర్థమైంది అది మరి టూ మచ్ అది ఐఎమ్ స్టిల్ షార్ట్ షిట్ వాట్ ఈస్ దట్ ఓ మై గాడ్ దిస్ రౌండ్ వాస్ వెరీ హిలేరియస్ లైక్ అంటే వర్డ్ ప్లే అయింది చాలా మనకి యు ఓన్లీ వన్ టిక్ టాక్ లాలీపాప్ నో బ్లేడ్స్ అండ్ జామ్స్ అండ్ I can't jam with you. I can't give any biscuit to you. I can't blade. I can't give any biscuit to you, Anna. I can't blade. Okay. Oh my God. So what I needed, I got it. See how perfect. అది మొన్నే కొన్నానా అది నాకు రాలేదు చూసా దేవుడు నోడు పైన వేస్ట్ చేయకరా వేరే వాళ్ళకి వెళ్తుంది అని చెప్పాడు సో చందు అన్న ఇప్పుడు వీఆర్ డన్ విత్ దిస్ రౌండ్ ఇట్ వాస్ క్రేజీ థ్యాంక్ యూ యా ఐ వాంట్ యూ టు క్విక్లీ టాక్ అబౌట్ యువర్ ప్లేబ్యాక్ కెరియర్ ఓవరాల్ ఒక ఓవర్ వ్యూ ఇస్తే విల్ బి వెరీ ఇట్ వాస్ ఐ వుడ్ సే ఇట్ వాస్ స్లో అండ్ స్టడీ నెవర్ హ్యాడ్ అ జంప్ నెవర్ హ్యాడ్ అ ఫాల్ ఇట్ వాస్ ఆల్ స్లో అండ్ స్టడీ కాసేపు మాటలన్నీ పక్కన పెట్టి నెక్స్ట్ రౌండ్కి వెళ్దాము సో ద రౌండ్ ఇస్ కాల్డ్ జంబ్లింగ్ వర్డ్స్
ఇట్స్ అ వెరీ ఫనీ రౌండ్. ఓకే. సో మంచి నేమ్స్ ని జంబుల్ చేస్తాము. ఓకే. పేర్లను అండ్ ఎవ్రీబడి ఇస్ ఫెమిలియర్ టు us. ఓహో. వాళ్ళ పేర్ని బొక్కెట్టనే చేస్తాము. బాగుంది. ఓకే. కూల్. పాపం. అండ్ ఈ ఇంటర్వ్యూ తర్వాత ఎంతమంది నన్ను చెప్పులు తీసుకొని కొడతారో నాకు తెలియదు. బట్ ఐమ్ నిన్ను కాపాడడానికి నీ అన్ను ఉన్నాడుగా. నువ్వు ఉన్నావుగా ఈ రోజు ఎపిసోడ్ వరకు. ఇప్పుడు నేను వెళ్ళిపోతా కదా. ఓకే. సో వాట్ ఆర్ ది నేమ్స్ నౌ? సో స్పెల్లింగ్ ఫస్ట్ చెప్తాను, దెన్ దాని ఫన్నీ ప్రొనన్సియేషన్ చెప్తాను. నాకు చూపించు స్పెల్లింగ్ చెప్తావు అంటే. నేను చెప్తాను, చూపిస్తే ఇంకా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. అవసరం లేదు, అంత చిన్న చిన్నవే. యు నో ఎవ్రీథింగ్. ఇట్స్ జస్ట్ దట్ టక్కున ఎలగాలి, టక్కున చెప్పు అవ్వాలి ఇప్పుడు. ఓకేనా? ఓకే. యా. సో ది ఫస్ట్ వర్డ్ టీఐకేఓ. టికో. కోటి గారు. ఇలా ఇలా ఈజీ అన్నమాట. నెక్స్ట్ హెచ్ఏఎంఎస్ఐ. హంసి. సింహ. యస్. ఆర్ ఎంఏఎస్ఐడి ఎస్ఆర్ఐ. ఆర్ మసిద్ శ్రీ. ఆర్ ఎంఏ ఎస్ఐడి ఎస్ఆర్ఐ. ఎస్ఆర్ఏ ఐ ఎస్ఆర్ఐ సిద్ శ్రీరామ. వా, అందుకే బ్రెండు వినాలి. ఓకే. ఫోర్త్ వన్ ఆర్ఏఎన్ పిఏవిఐ. ర్యాన్ పవి. ప్రణవి. ర్యాన్ పవి. ప్రణవి ర్యాన్ పవి. ఏం జరిగింది? నవ్వేదానికి ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది. నా నోటి నుంచి నేను చెప్పడం చాలా కష్టంగా ఉంది, బట్ ఓకే. ఏంది కేఎస్ఐ ఎల్ఐపి కసిలిప్. సారీ లిప్సి, ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లీజ్ డోంట్ బ్లాక్ మీ ఎవ్రీవేర్. ఓ మై, లిప్సిక సెట్. సో యువ్ నేల్డ్ దిస్ రౌండ్. ఒక్కటి ఒక్కటి కూడా తడబడలేదు. ఏంటలా? ఒకటి తడబడ్డా కదా సిట్ శ్రీరామ్. బట్ స్టిల్ ఐ మేనేజ్డ్ ఇట్ రియలీ వెల్ బికాస్ ఐ వాస్ జస్ట్ థింకింగ్ అబౌట్ యునో ఏదో కవర్ చేద్దాం అనుకున్నా వదిలే వదిలే అవలే. ఆసమ్ ఆసమ్ ఆసమ్. థ్యాంక్ యూ. డబ్బింగ్ కెరియర్. డబ్బింగ్ ఐ షుడ్ థ్యాంక్ సునీత గారు, బికాస్ ఆఫ్ హర్ ఐ స్టార్టెడ్ డబ్బింగ్. ఫ్రాంక్లీ ఓవర్ యాక్షన్ చేసినట్టు ఉంటుంది, కానీ యూ డన్ అ సర్వీస్ టు ద వరల్డ్ బై స్టార్టింగ్ టు డబ్ ఫర్ హీరోస్. సర్వీస్ ఎందుకంటే ఇట్ ఇస్ సో నైస్, లైక్ వాళ్ళని ఆ హీరో పొజిషన్ లో చూసినప్పుడు ద వాయిస్ ఇస్ సో విలన్ అయినా ఇప్పుడు I am a fan of Dhruva dubbing. Oh, thank you. Itla eyantara voice kosam itla rendu itla. I don't think if that wasn't the voice anta hype achadu kademo aa character. Actually ayane mastu dubbing chepparu already, but it was little Tamil accent edo koncham undi ani anukunta, that's why they changed. Otherwise I didn't see any. Neeku telu. I was lucky I got it, frankly. We also enjoyed a lot. Right, so tell me about your dubbing career, like నీకు సింగింగ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? లైక్ చాలామంది సింగర్స్ హూ టర్న్ ఇన్ టు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫుల్ టైమ్ కాదు, కానీ హూ డూ ఇట్ ఆల్సో చెప్తారు కొంచెం వాయిస్ ట్రైన్ అయిపోతుంది చాలా హెక్టిక్. నిజంగా చెప్పాలంటే ఐ మీన్ మై పర్సనాలిటీ వుడ్ సౌండ్ లిటిల్ యాటిట్యూడిష్ ఆర్ ఇరిటేటింగ్ టు లాట్ ఆఫ్ పీపుల్, బట్ దట్స్ హౌ ఐ యామ్. ఎందుకంటే ఇది చేస్తే గొంతు పోతుంది, అది చేస్తే గొంతు పోతుంది. ఐ ఫీల్ దెమ్ యాజ్ రీజనింగ్, frankly. I might hurt lot of them, but evarini particular ga em anatledu nenu. I have never spoke to anybody anything, take it any situation. Naaku telisi reasoning is to, it's just an illusion you want to create and tell people that I am right, frankly. So na side nunchi I don't do it, because maa amma cheppu teesi kodutundi reasoning iste. మా అమ్మ సింపుల్గా, అమ్మ అది శృతి ఎందుకు పోయిందంటే నాకు పాడేటప్పుడు మైక్ వినపడలేదు అంటే సిగ్గుండాలి ఆన్సర్ ఇవ్వడానికి. అంటది నువ్వు సింగర్ వా టెక్నీషియన్ వా, సింగర్ నీకెందుకు సౌండ్ ఎట్లుంటే, నీ సైడ్ నుంచి నువ్వు పర్ఫెక్ట్ చేయాలి కదా. సో ఐ హ్యావ్ గ్రూ అప్ లైక్ దాట్. సో ఎనీథింగ్ నేను సింగింగ్కి రిలేట్ చేసుకుంటా, ఎనీథింగ్ నేను సింగింగ్కి రిలేట్ చేసుకుంటా. లైక్ డబ్బింగ్, ఇట్ హ్యాస్ హెల్ప్ మీ సో మచ్ టు ఇమోట్ ది ఎమోషన్ వోకల్లీ. సో నాకు సింగింగ్లో కూడా అదే హెల్ప్ అయింది. సో ప్రతి దానికి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. నెగిటివ్స్ చూసుకుంటూ ఉంటే హ్యాపీ బర్త్డే. మనకి ఇంట్లో ఇట్స్ లైక్
కాన్వెంట్ స్కూల్ కి వెళ్ళి మళ్ళీ కాన్వెంట్ స్కూల్ కి ఇంటికి వచ్చినట్టు అంతే. వి గ్రో అప్ ఇన్ ఎన్ ఎన్వైరన్మెంట్ లైక్ దట్ సో అంతే. ఇట్ ఇస్ ఈజీ బట్ నాట్ ఆల్వేస్ ఈజీ. యా అంటే ఓన్లీ థింగ్ మై మామ్ అంటే ఈ రీజన్ ఇస్తే ఒప్పుకుంటుంది అనేది ఎక్కడంటే నేను పాడేటప్పుడు మైక్ ఆఫ్ అయింది బికాస్ ఆఫ్ బ్యాటరీ అయిపోయింది అట్లాంటి రీజన్ల నా చేతిలో లేని రీజన్లకి ఓకే యు ఆర్ సేఫ్ దట్స్ ఫైన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్ వినబడలేదు పాడలేకపోయాను అని అంటే చిన్నప్పుడు అయితే కొట్టేది తర్వాత కొంచెం నేను హైట్ అవడం తోటి నా చెంప అందలే అమ్మకి సో దట్స్ హౌ ఐ టేక్ ఇట్ ఎనీథింగ్ ఐ రిలేటెడ్ టు మ్యూజిక్ యా సో ఇప్పుడు చాలామంది నా ఐ డోంట్ ఐ నా థియరీ ప్రకారం లైక్ చాలామంది అంటారు ఐస్ క్రీమ్ తింటే వాటర్ తాగితే బ్లా 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 సి ఇట్ ఈస్ యువర్ ఓన్ వాయిస్ ఇప్పుడు కొంతమందికి కాకరకాయ పడుతుంది కొంతమందికి కాకరకాయ పడదు సో ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ జెనరిక్ చల్లగా తింటే గొంతు పోతుంది ఆర్ చల్లగా తింటే పాడలేము అండ్ ఆల్ మేబీ దేర్ ఈస్ అ థమ్ రూల్ బట్ అందరికీ అది వర్తించదు అని నా ఫీలింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు సీ ఇఫ్ యూ అగ్రీ విత్ మీ నా ఐ వాజ్ లైక్ ఐ ఈట్ ఎనీథింగ్ ఆ రోజు గొంతు పోయిందంటే నేను ఏదో రెస్ట్ ఎనీథింగ్ నీ వాయిస్ ఎట్లా ఉంది అనేది ఎనీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ రెస్ట్ సో కొంతమందికి రెస్ట్ నీడెడ్ కొంతమందికి రెస్ట్ అవసరం లేదు సో ఐ కెన్ వర్క్ లైక్ వితౌట్ స్లీపింగ్ భార్గవి కాంట్ వర్క్ లైక్ పడుకోపోతే తను పని చేయలేదు సో అలా నేను పడుకోపోతే ఇంకెక్కువ పని చేస్తాను హ్యాపీగా ఉంటాను అది సో యా నైస్ టాకింగ్ టు యూ అండ్ కమింగ్ టు ద లాస్ట్ సెగ్మెంట్ మన ఇద్దరం ఇప్పుడు ఒక పిక్చర్ పెడదాము నా ఇన్స్టాగ్రామ్లో అండ్ సిన్స్ వీ కాంట్ బ్రింగ్ ఎన్ ఆడియన్స్ హియర్ వీ వాంటెడ్ టు డూ దట్ బట్ ద సిచ్యువేషన్స్ ఆర్ నాట్ ఫైన్ సో అలా వర్చువల్లీ ఆడియన్స్తో కనెక్ట్ అయ్యి ఓ కూల్ యా సో దే విల్ షూట్ అస్ షూట్ అ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ టు యూ ఓకే వీ ఆర్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సో నేను అడిగిన క్వశ్చన్స్ టక్క 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 రాపిడ్ ఫైర్ లాగా ఆన్సర్ చేయాలి ఓకే ఐల్ ట్రై యా చలో సో పెట్టి కాసేపు అయింది కదా ఫోటో సో వీవ్ గాట్ అ కపుల్ ఆఫ్ రెస్పాన్సెస్ ఫస్ట్ 5 to 6 రెస్పాన్సెస్ ని ఐల్ ఆస్క్ యు ఓకే సో ఫోన్ నంబర్ కావాలంటున్నాను ఇది నా ఫోన్ నంబర్ చెప్తా ఏ అది కాదు మార్చావుగా కొత్తది చెప్పు ఓ సారీ ఓకే హేమచంద్ర విత్ ద హార్ట్ పెట్టుకోండి బ్లాక్ హార్ట్ బాగా వావ్ సోనియా అక్క డిడ్ యూ వాచ్ చందు అన్నయ్యస్ బొక్కెట్టనే ఎనీథింగ్ యూ వాంట్ టు సే ఆన్ దట్ నాకు క్వశ్చన్ ఇచ్చారు ఉల్టా రివర్స్ ఇది బట్ చందు అన్నయ్యస్ బొక్కెట్టనే ఇస్ కిక్ యాస్ అండ్ ఇట్లాంటి బొక్కల పాటలు అని వస్తుంది ఎందుకు నవ్వినా అంటే నా పాటలన్నీ టైటిల్ పెట్టేటప్పుడు మంచిగా ఓకే తారా నైస్ కూల్ నెక్స్ట్ సొల్లు ఓకే సొల్లు యూట్యూబ్లో టైప్ చేసేటప్పుడు హేమచంద్రాస్ తారా బాగుంది హేమచంద్రాస్ సొల్లు హేమచంద్రాస్ బొక్కెట్టనే ఏం చెప్పాలి యా లిసన్ టు మై బొక్కెట్టనే సాంగ్ అంటుంటే మా మా ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్రౌడ్ లాగానే ఉంది నువ్వు విజిల్ వేస్తే అందరూ సోడా డాష్ డాష్ ఈజీ అమ్మా నాకు ఈవెన్ లాక్డౌన్ లో కూడా ఐ డిడ్ ద తోమ్తారే సాంగ్ ఒకటి జస్ట్ పబ్లిక్ అవేర్నెస్ కోసం హేమచంద్రాస్ తోమ్తారే నాకు నవ్వు వస్తుంది అరే టైటిల్ సరిగ్గా పెట్టరా బాబు అనుకుంటుంటా హేమచంద్రాస్ బొక్కెటనే బ్రిలియంట్ థ్యాంక్ యూ చందు అన్న ప్లీజ్ డోంట్ ప్లీజ్ సే సంథింగ్ దట్ వీ డోంట్ నో అబౌట్ యూ సే సంథింగ్ దట్ యూ డోంట్ నో అదేం క్వశ్చన్ ఐ డోంట్ నో దట్ యూ డోంట్ నో ఐ డోంట్ నో దట్ యూ డోంట్ నో మీకు నా గురించి ఏం తెలుసో తెలిస్తేనే నా గురించి ఏం తెలియదో చెప్పగలుగుతా కదా రోహిత్ మన సింగర్ రోహిత్ ఏ అనుజుడై లక్ష్మణుడు అన్న అని పిలువ అంట ఏం చెప్పాలనుకున్నారా ఏంట్రా ఓ వాడు ఆ లిరిక్ ఏమన్నా కంటిన్యూ చేద్దాం అనుకున్నాడేమో ఆ రౌండ్ అంటే మేబీ నీ పైన ఉన్న బ్రదర్లీ ఫీలింగ్ బ్రదర్లీ ఫీలింగ్ అని అరిచాడు కావు వినపడింది వాట్ ఈస్ యువర్ స్కిన్ కేర్ రొటీన్ నీకు వచ్చింది అన్న ఏంటి ఒకసారి జూమ్ చేసుకో ఈ స్కిన్ కేర్ కి రొటీన్ హౌ నా గురించి నాతో మాట్లాడేటప్పుడు ఫ్యాషన్ గాసిప్ స్కిన్ కేర్ ఈ మూడు రాంగ్ నెంబర్ మనకు కనెక్ట్గా వచ్చిన స్కిన్ కేర్ అంటే మాక్సిమం ఒళ్ళుకు రుద్దుకునే సబ్బు ఫేస్ కి రాసుకోకుండా మాక్సిమం ఒంటికి రుద్దుకునే సబ్బు ఫేస్ కి రాసుకోకుండా ఫేస్ వాష్ వాడడానికి ట్రై చేస్తాను అది కూడా ఓకే ఎనీథింగ్ అబౌట్ ఫ్యాన్ పేజ్
ఫ్యాన్ ఆఫ్ భార్గవి అండ్ చందు. ఓకే ఓకే. షీఈ్ సచ్ అ ఎంత క్లియర్ ఎంత లైక్ చాలా క్లియర్గా ఫాలో అవుతుంది తను. లైక్ ఎనీ అప్డేట్ దట్ ఐ పుట్ విచ్ ఐ జనరలీ కొన్ని స్టోరీస్ ఎట్లా పెడతానంటే పెట్టి ఐ జస్ట్ వాంట్ చెక్ ద గ్రిడ్ అండ్ ఐ టేక్ ఇట్ ఆఫ్. పెట్టిన 5 సెకండ్స్ ఈమె తెలిసిపోతుంది, ఈమె చూస్తే స్క్రీన్ షాట్ ఉంటుంది నాకు పంపిస్తా అన్న ఇది ఎందుకు తీసేవర్ద ఉంటుంది. సో షీఈ్ వెరీ లైక్ ఐ లవ్ ద వే షీఈ్ లవింగ్ మై వర్క్. సో థ్యాంక్స్ టు హర్ ఫర్ ద లవ్లీ సపోర్ట్ వాట్ షీ హాస్ బీన్ డూయింగ్. హౌ ఇస్ శిఖరా? శిఖరా రచ్చ రచ్చ రంబోల. మిగతావన్నీ హాయ్ అండి. టెల్ హాయ్, టెల్ హాయ్ అనుంది. సో మన హాయ్ టు ఎవ్రీబడి, హాయ్ ఫ్యాన్స్ అందరికి హాయ్. అండ్ సో ఐ వుడ్ టేక్ దిస్ ఆపర్చునిటీ అగైన్ అండ్ టెల్ యూ గైస్ వాచ్ బొకెట్ అనే సాంగ్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ హేమచంద్ర అఫీషియల్. సందట్లో సరేమియా వాచ్ హేమచంద్రస్ బొకెట్ అనే. బట్ ఇక్కడ ఇక్కడ ఐరనీ ఏంటంటే యాక్చువల్ ఆ సాంగ్ చేసిందే అమ్మాయిలు అనవసరంగా మనకు బొక్కపెట్టి వెళ్ళిపోతారా నాయన అని అంటున్నా. బట్ నౌ గర్ల్ ఈస్ అనౌన్సింగ్ దట్ హేమచంద్రస్ బొకెట్ అనే సాంగ్ చూడండి అని. సో హేమచంద్ర ఏం చేశాడో మీకేం తెలుసు నాకేం తెలుసు. నేనేం చేసిన ఏంది అది పాట ఒక స్టోరీ. నేనేమంటున్నాను మీరు రియల్ లైఫ్ లో చేశారా అని అడిగానా. పంప్కిన్ థీఫ్ షర్గింగ్ హిస్ షోల్డర్. అమ్మా నవ్వుతూనే ఉంటాను. సో వీ కమ్ టు అన్ ఎండ్ ఇప్పుడు. సో వీ హ్యావ్ దిస్ క్యూట్ మెమరీ థింగ్ కాల్డ్ ఇన్స్టాక్స్ మూమెంట్. సో ఇన్స్టాక్స్లో మనం ఒక పిక్చర్ తీసుకుందాము అండ్ అది ఆ మెమొరీల్కి వెళ్తుంది. సో దట్ ఈస్ మెమరీ రీల్. సో మెమొరీల్ అండ్ సో వీ కాల్ ఇట్ మెమొరీల్. సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ నువ్వు ఇక్కడ వచ్చి ఇంత ఇంత ఫన్. నాకైతే చీక్స్ మామూలుగా నొప్పి లేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మా సైడ్ నుంచి ఒక చిన్న తీపి జ్ఞాపకం. సో దిస్ ఇస్ అ బ్లూటూత్ స్పీకర్ అండ్ ఇట్స్ అ రేడియో. మనం చిన్నప్పుడు రేడియో విని పెరిగాము. సో మధుర వాళ్ళు అండ్ మా షోకి వచ్చినందుకు వీ డోంట్ వాంట్ టు సెండ్ యూ ఇట్లా ఖాళీ చేతుల్లో. అండ్ అలానే చేతుల విషయానికి వచ్చేసరికి శానిటైజర్ అండ్ అ కపుల్ ఆఫ్ మాస్క్స్. ప్లీజ్ స్టే సేఫ్ అండ్ ఇలానే హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ నీకు కూడా అండ్ ఆల్సో టు ది మధుర ఆడియోస్ మధుర శ్రీధర్ గారికి బికాస్ హీస్ బీన్ లైక్ రియలీ రియలీ సపోర్టివ్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్. సో ఐ షుడ్ రియలీ థ్యాంక్ యూ ఫర్ దట్ ద వే హీ హ్యాస్ బీన్ సపోర్టింగ్ మీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్స్ అగైన్ ఇట్ వాజ్ ఎ క్రేజీ ఎపిసోడ్. థ్యాంక్ యూ. ఇలా తల జాస్ అన్ని నొప్పెడుతున్నాయి నవ్వి నవ్వి నవ్వి. సో థ్యాంక్ యూ. మే యు హావ్ మెనీ మోర్ మెమరీస్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నాకైతే ఈ ఎపిసోడ్ ఎండ్ అవ్వాలనే లేదు. ఐ వాన్ షూట్ దిస్ ఎపిసోడ్ ఫర్ నెక్స్ట్ 12 అవర్స్. ఇంకా 12 గంటలు చేసినా నవ్వుతానే ఉంటాను, ఫన్ ఉంటానే ఉంటుంది. వీల్ హ్యావ్ సో మెనీ మోర్ టాపిక్స్ టు స్పీక్. సో ప్రస్తుతానికి లెట్స్ పుట్ అ లిటిల్ పాజ్ టు దిస్ ఎపిసోడ్ అండ్ ఇట్ ఈస్ అ కిక్ యాస్ స్టార్ట్ అని నేను చెప్పగలను. సో స్టే ట్యూన్డ్ టు లెట్స్ టాక్ మ్యూజిక్ విత్ సోనీ కుమాండూరి అండ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు మధుర ఆడియో అండ్ మధుర ఆడియో ఒరిజినల్స్. థ్యాంక్ యూ. బై బై.